ప్రాంతాల్లో ఇటువంటి పుస్తకాలు అందరికీ తెలిసి వాళ్ళకి రీడింగ్ అంటే పుస్తక పాఠ ప్రదర్శనానికి మొబైల్ లైబ్రరీ నేను స్టార్ట్ చేశాను. అందులో భాగంగానే ఇప్పుడు మీ ఇంటికి ఇంటి వాటికే బుక్స్ ఎందుకని స్టార్ట్ చేశాను. మొబైల్ లైబ్రరీలో ఒక గంట గంట అంతేగాని బుక్ అని మీకు ఇవ్వను, కానీ ఇప్పుడు మాత్రం బుక్ మీకు ఇస్తాను. మీకు వచ్చే 1 మంత్ వరకు మీ బుక్ మీద మీరు 1 మంత్ కూడా ఆ బుక్ మీద చదివి అర్థం చేసుకుని అందులో ఏం నేర్చుకున్నారో అనేది ఒక వేషం రాయి. అలాగా మేము 15 గ్రామాలను సెలెక్ట్ చేసుకున్నాం. అందులో మీ గ్రామం ఎందుకంటే ఈ సురేష్ అన్నయ్య ప్రత్యేకించి చాలా యాక్టివ్గా పనిచేస్తారు కాబట్టి నేను లాస్ట్ ఇయర్ కూడా 2018లో నెట్ కూడా మన సురేష్ చాలా అద్భుతంగా గ్రామంలో నాటించా పని చేస్తుంది. ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము సెలెక్ట్ చేసుకున్నాం 15 గ్రామాల్లో మీ గ్రామం కూడా ఈ సర్వేశ్వర గ్రామం కూడా మేము చేర్చడం జరిగింది. అందులో కూడా ఒక గ్రామానికి 100 బుక్స్ ఇచ్చాము. 100 బుక్స్ కూడా మీ ఇంటి వద్ద ఇచ్చి ఇవ్వండి అంటే కాబట్టి ఇంటి వద్దనే ఉంటారు. మీరు ఇంటి వద్ద ఉండి సబ్జెక్ట్స్ ఆల్రెడీ మొబైల్ ఫోన్ ద్వారా మనకి క్లాసులు కూడా ఉన్నాం యూట్యూబ్ లో మొబైల్ ఫోన్ లో క్లాసులు వెళ్ళిపోతున్నాం. దానివల్ల ఉపయోగం అంటే పుస్తకాలు చదవడం ద్వారా మనకి ఏదైనా నేర్చుకుంటాం, అంతేగాని యూట్యూబ్ చూడడం లేకపోతే మనకి అందులో మనం నేర్చుకునేది లేదు. కానీ పుస్తకం చదివినట్టయితే నువ్వు నీలో మేనసెక్స్ పెరుగుతుంది, నీ ఆలోచన ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ఒక పుస్తకం ఖచ్చితంగా పెట్టే 100 సేవ సమానం. అటువంటి పుస్తకాలు నేడు పక్కగా పడేస్తున్నాం మనం. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి మహా మేధావులు పుస్తకాలు, ఎన్నో పుస్తకాలు అంటే దేనికి రాశారంటే పుస్తక పాఠం ద్వారా నువ్వు ఏదైనా నైపుణ్యం కానీ ఇవన్నీ నేర్చుకుంటావు. అంతేకాని ఈ మొబైల్ ఫోన్ వచ్చారు చదువు కానీ రీడింగ్ కానీ అందులో మనం ఏమి నేర్చుకున్నాం, అవి నేర్చుకోవడం వల్ల చాలా మంది ఫీచర్ చూస్తారు. అది గ్రామాలు కూడా ఫీచర్లు అని ఇవన్నీ కూడా మనం చూస్తాం. అలా చాలా మంది పాడైపోతుంటే బాబు మా అబ్బాయి సర్వర్ గేమ్స్ ఆడుతారు బాబు కొంచెం చెప్పడానికి ఎన్నో కంప్లైంట్లు చాలా గ్రామ ప్రాంతాలు ఎన్నో కంప్లైంట్లు అన్నమాట. ఇవన్నీ చూస్తుంటే మనం ఏం చెప్పి నేర్చుకుంటున్నాం అనేది ఎవరికి తెలియట్లేదు. కాబట్టి ఇటువంటి పుస్తకాలు ఇచ్చి మీకు మళ్ళీ అంటే పుస్తక పాఠం ద్వారా చాలా విషయాలు నేర్చుకోమని చెప్పి చేస్తున్నాం. ఒక్కొక్క మేధావులు కూడా పుట్టగా మేధావుడు అయిపోయారు పుస్తకాలు చదివి వాళ్ళు స్థానం పెట్టారు. కాబట్టి మీ యొక్క మీ చేతుల్లో నన్ను ఇచ్చే అనమాట. మీరు ఎలాగో